वेलकम टू जय स्वराज्य वोल टीवी वरंगल प्रस्तुत मनमु वर्धनपेट एमएलए के आर नागराज गारु सीनियर रिटायर्ड आईपीएस आफीसर कैंप आफीस लो उन्नामु सो मन तो इंडियन आर्मी लो ओक सैनिकुडिगा दादापु 17 संवत्सरालु तन सेवलु अंदिंची विविध राष्ट्रालो सैनिकुडिगा पनिचेसी इवेन ओक युद्धंलो कूडा पाल्गोनि विजयवंतंगा 17 संवत्सरालु कंप्लीट चेसुकुन्नाडु नेनु गर्वंगा चेप्तुन्नानु रंजित गतमलो ही वाज माय स्टूडेंट नेनु गतमलो लेक्चरर गा पनिचेस्तुन्नप्पुडु आ अब्बाई रंजित ना स्टूडेंट गा उन्नारु नाकु 2 डेस్ క్రితమే రంజిత్ సార్ ఇట్లా నేను 17 ఇయర్స్ ఆర్మీలో పనిచేశాను నరేంద్ర మోడీ మన ప్రధాని గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సార్ నేను ఒక 6 మంత్స్ నరేంద్ర మోడీ గారికి కూడా నేను గన్మెన్ గా వర్క్ చేశాను నా సేవలు అనేవి నిరంతరాయంగా 17 ఇయర్స్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చాను వివిధ హోదాల్లో పనిచేస్తూ నాయక్ స్థాయి వరకు వెళ్ళాను సో ఇక్కడ వర్ధనపేట నియోజకవర్గం అన్నారం షరీఫ్ నివాసి అయినటువంటి రంజిత్ విషయాన్ని ప్రస్తుతం ఇప్పుడు ఈ కుటుంబమంతా కూడా హనుమకొండ సుబిదార్లో నివాసం ఉంటున్నారు సో ఈ విషయాన్ని వెంటనే మన వర్ధనపేట ఎమ్మెల్యే మనసున్న మహారాజు కేఆర్ నాగరాజ్ గారికి ఈ విషయం చెప్పగానే శంకర కుటుంబాన్ని నేను కలవాలి ఆ రంజిత్ని నేను మాట్లాడాలి నా నియోజకవర్గం ఉన్నప్పుడు ఇది భారతదేశానికి సంబంధించిన ఒక సేవా దృక్పథంతో కూడిన ఒక అత్యుత్తమైన పొజిషన్ కాబట్టి అతని కుటుంబాన్ని కలవాలన్న కోణంలో మనం ఇక్కడికి ప్రస్తుతము కేఆర్ నాగరాజ్ దగ్గరికి ఉన్నాము ఈ కుటుంబాన్ని కూడా ఇప్పుడే నా ఎమ్మెల్యే గారు సన్మానం చేశారు ఒక ఎక్స్ ఆర్మీ కింద గవర్నమెంట్ తరపున రావాల్సిన ఒక ల్యాండ్ విషయం గాని మరియు నా తరపున నేను ఎంతవరకు చేయాలనో అంతవరకు చేస్తా అని చెప్పి జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా తెలపడం జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని జై స్వరాజ్య వోల్ టీవీ మానవతా దృక్పథంతో భారతదేశానికి ఒక సైనికుడిగా 17 సంవత్సరాల కాలం పాటు వివిధ హోదాల్లో సేవలు అందించినటువంటి ఒక నిరుపేద రంజిత్ యొక్క విషయాన్ని మానవతా దృక్పథంతో మన జై స్వరాజ్య వోల్ టీవీ ముందు తీసుకుపోవడానికి ఈ రోజు మనము ముందుకొచ్చాము సో మనతో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు భవిష్యత్తులో ఇండియన్ ఆర్మీ సోల్జర్ రంజిత్ విషయంలో గవర్నమెంట్ పరంగా మన వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన రంజిత్ విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారో అడిగి తెలుసుకుందాం సో నమస్తే నాగరాజ్ గారు నమస్కారం మరొక ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాలు నిరంతరాయంగా సేవలు అందించిన వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన రంజిత్ అతను వివిధ రాష్ట్రాల్లో ఒక యుద్ధంలో కూడా పాల్గొన్నారు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీ గారికి 6 నెలలు పర్సనల్ గన్మెన్ కూడా పనిచేశారు గర్వంగా చెప్పుకోవాలి భారత సైనికుడు 17 సంవత్సరాలు నిరంతరంగా ఇండియన్ ఆర్మీకి సేవలు అందించిన రంజిత్ మీ వర్ధన్నపేట నియోజకవర్గం సంబంధించిన అబ్బాయి మరి ఇక్కడ 17 ఇయర్స్ వర్క్ చేసి ఈ మధ్యనే ఒక 1 వీక్ క్రితము వాలంటరీ కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది మరి గవర్నమెంట్ పరంగా ఇండియన్ ఆర్మీలో 17 ఇయర్స్ పనిచేసిన రంజిత్కి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు నమస్తే అండి చాలా సంతోషం ఎందుకంటే సాధారణంగా తెలంగాణ నుండి ఆర్మీలో పనిచేసే పర్సన్స్ చాలా తక్కువ మన తెలంగాణ నుండి ఆర్మీ అనగానే భయపడిపోతారు మన సామాజిక కుటుంబాల నుండి పోవాలంటే చాలా ఆర్మీ అనగానే అమ్మో నా కొడుకు అంత దూరం పోతాడా అనే ఒక దృక్పథంతో ఉన్న తల్లిదండ్రులకు ఒక కనువిప్పు రంజిత్ ఒక మనకు రోల్ మోడల్గా తీసుకొని మన యువత సైనికులాగా ఇంకా ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మనపైన ఉంది సో రంజిత్ 17 సంవత్సరాలు నిరంతరంగా కృషి చేసి భారత సైన్యంలో పనిచేయడం అది కూడా ఎంఈజీ అంటే ఇట్ ఈస్ ద టఫెస్ట్ యూనిట్ నాకు తెలిసి మద్రాస్ ఇంజనీరింగ్ రెజిమెంట్ అంటారు గ్రూప్ అంటారు దాన్ని సో చాలా మంచి అత్యున్నతమైన రెజిమెంట్ అది సో వారికి నేను వారి కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆర్మీలో చేయాలంటే అంత ఆశమాశ కాదు మన పోలీస్తో కంపేర్ చేసుకుంటే మనం పోలీస్ ఏదైతే లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తారో అలాగే భారత సైనికులు అంటే ఒక అపారమైన గౌరవం ఉంటుంది మనకు సో అలాంటి అత్యున్నతమైన ఆర్మీలో చేసి మన ప్రజలకు దేశానికి రక్షకునిలాగా సేవ చేసినందుకు అలాగే ఇంకా ఇంపార్టెంట్ ఎన్ఎస్జీలో పనిచేశారు ఎన్ఎస్జీ అంటే అది కూడా చాలా టఫెస్ట్ జాబ్ ఎన్ఎస్జీలో సెలెక్ట్ కావాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అవన్నీ ఛాలెంజెస్ని అధిగమిస్తేనే ఎన్ఎస్జీ అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎన్ఎస్జీలో వారిపైన ఉన్న నమ్మకం కాన్ఫిడెన్స్ సో ఎన్ఎస్జీగా ఉండి మన
ప్రధాని అప్పుడు గతంలో గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ గా మన సీఎం గా చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వారికి గన్మెన్ గా చేయడం అంటే అంత ఆశమాష కాదు సో అంత అత్యున్నతమైన పదవులు చేసి ఈ మధ్యనే రిటైర్డ్ కావడం మళ్ళీ అతనికి మన తరపు నుండి అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యంగా వీరికి జనరల్ గా ఆర్మీ నుండి రిటైర్ అయిన సోల్జర్స్ కు వారికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆ బెనిఫిట్స్ వచ్చే విధంగా అలాగే ల్యాండ్స్ ఇస్తుంటారు సో ఆ ల్యాండ్స్ ఏదైతే ఎక్కడ ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా లేక కలెక్టర్ దారికి రాసి వారి ద్వారా వారికి వచ్చే విధంగా కృషి చేస్తా కృషి చేసి వారిని డెఫినెట్ గా ఇంకా గ్రామాల్లో అన్ని అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా అత్యున్నతమైన పనిచేసి ఈరోజు రిటైర్డ్ కావడం లాన్స్ నాయక్ వరకు వెళ్ళడం చాలా సంతోషం వారికి వారి కుటుంబానికి నేను నా యొక్క హార్దిక శుభాకాంక్షలు ఎందుకంటే భారత సైన్యం అంటేనే మనం చాలా భయపడిపోతాం ఎన్నో యుద్ధాలు ఒక యుద్ధంలో కూడా పార్టిసిపేట్ అయినంటే అది దానిపైన మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలాంటి సైనికుడిలాగా తిరిగి రావడం అంటే చాలా హర్షణీయం ఎందుకంటే చాలా చూస్తుంటాం యుద్ధం అయ్యేటప్పుడు పాపం వీరవనితలు వాళ్ళందరూ కూడా వారందరికీ కూడా జోహార్లు సో మన భారత అత్యున్నతమైన భారతదేశ సైనికుల్లాగా వచ్చిన రంజిత్ను మరొకసారి వారి కుటుంబాన్ని నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ తప్పనిసరిగా నా ద్వారా ఎలాంటి సహాయ సహకారాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా ఫ్యామిలీ అంతా పోలీస్ ఫ్యామిలీ మా నాన్నగారు కూడా అప్పుడు ఆర్మీలో ఉండి అప్పటి నుండి మా అన్నగారు కూడా ఆర్మీలో పనిచేశారు మా కుటుంబం అంతా పోలీస్ కుటుంబం సో పోలీస్ అంటే ఆర్మీ అనేది యూనిఫామ్ సర్వీస్ అనేది చాలా తక్కువ అందరికీ అదృష్టం కలగదు యూనిఫామ్ సర్వీస్ చేయాలంటే అదృష్టం ఉండాలి దానికి కూడా చాలామంది భయపడిపోతారు ఆర్మీ అనగానే చాలా భయపడిపోయి తల్లిదండ్రులు నాకు ఒక్కడే కొడుకు నన్ను పంప కానీ అదే నార్త్ ఇండియాని తీసుకుంటే అటు ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రతి కొడుకును సైన్యంలోకి పంపిస్తారు సో వారు ఈవెన్ ఆ వీరమరణాన్ని కూడా ముద్దాడతారు సో అలాంటి మన భారత సైన్యంలో చేసినందుకు చాలా నేను ఈ యొక్క మూమెంట్ను ఆస్వాదిస్తున్నా రంజిత్ 17 సంవత్సరాలు చేసి రావడం అంటే చాలా గొప్ప విషయం అలాగే అతను ఒక వార్లో కూడా పార్టిసిపేట్ కావడం తర్వాత వివిధ రాష్ట్రాలలో పనిచేసి వివిధ హోదాలలో పనిచేసి వచ్చినందుకు చాలా ఒక పోలీస్ అధికారిగా నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా సో ఇలాంటి సందర్భంలో వారికి ఇంకా రంజిత్ను చూసి రోల్ మోడల్గా మన యువకులకు ముందుకు రావాలని నేను అపీల్ చేస్తాను.